ఎలక్ట్రానిక్స్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిఐఆర్ సెన్సర్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలక్ట్రానిక్ డివైజెస్లో లో పిఐఆర్ సెన్సర్ అనేది ఒక అద్భుతమైనటువంటి డివైజ్ ఈ పిఐఆర్ సెన్సార్ను మూవింగ్ సెన్సర్ అని కూడా అంటారు ఈ పేయర్ సెన్సర్ను ఉపయోగించి మనం అనేక ఎలక్ట్రానిక్ ప్రాజెక్టు వర్క్లను చేయవచ్చును అలాగే ఈ ప్రాజెక్టులను మనం ఇళ్లలోనూ ఉపయోగించుకోవచ్చును అలాగే ఆఫీసులోనూ ఉపయోగించుకోవచ్చును అలాగే పరిశ్రమలలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చును ఈ యొక్క పేయర్ సెన్సర్ను ఏ విధంగా ఆపరేట్ చేయాలో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పేయర్ సెన్సర్ యొక్క పిన్ డేటా అంటే దీని యొక్క ఇన్పుట్ పిన్ను అవుట్పుట్ పిన్ను అలాగే గ్రౌండ్ పిన్ను ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానితో పాటు ఈ పియర్ సెన్సర్లో కంట్రోల్స్ ఉంటాయి ఆఫ్ టైమ్ కంట్రోల్ అలాగే సెన్సిటివ్ కంట్రోల్ ఇటువంటి కంట్రోల్స్ను ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా ఈ పేయర్ సెన్సార్ను ఏ విధంగా ఉపయోగించాలి ఈ పేయర్ సెన్సార్కు ప్రాక్టికల్గా ఎలా కనెక్ట్ చేయాలి ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో ప్రాక్టికల్గా మీకు ప్రాజెక్టు చేసి చూపిస్తాను మనం ఈ పేయర్ సెన్సర్ను ఉపయోగించి ఏ ప్రాజెక్టులో చేయవచ్చును మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీటిని ఉపయోగించి మనం అనేక ప్రాజెక్టులను చేయవచ్చును కొన్ని ఎగ్జామ్స్లను పరిశీలించండి మనం ఇండ్లల్లో చాలా కరెంటు అనేక సందర్భాలలో వేస్ట్ అవుతూ ఉంటుంది ఉదాహరణకు బాత్రూమ్లోకి వెళ్ళినప్పుడు మనం లైట్ వేస్తాం కానీ బయట వచ్చినప్పుడు లైట్ ఆఫ్ చేయడము మర్చిపోతాము అలాగే ఆఫీసులో కూడా మనం అనేక సందర్భాలలో ఆఫీస్ క్యాబిన్లో ఉన్నప్పుడు లైటు ఫ్యాన్ వేస్తాము బయట వచ్చినప్పుడు వాటిని ఆన్ ఆఫ్ చేయడము మర్చిపోతాము అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ వేస్తాము ఆఫ్ చేయకుండా వచ్చేస్తుంటాము ఈ విధంగా అనేక సందర్భాలలో కరెంట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అట్లా కాకుండా మనం ఆఫీస్ రూమ్లకు కానీ లేదా బెడ్రూమ్లకు కానీ బాత్రూంలో కానీ ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఫ్యాను లైట్సు తదితర ఎలక్ట్రికల్ అప్లయన్సు ఆన్ అవ్వడము అలాగే పర్సన్ బయటికి రాగానే ఆటోమేటిక్గానే ఆఫ్ అయిపోవడము ఈ విధంగా ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ కంట్రోల్ ఉంటే చాలా బాగుంటుంది అలాగే మనం సెక్యూరిటీ పర్పస్ కోసము ఒక సీసీ కెమెరాలను వాడుతూ ఉంటాము ఎవరైనా ఒక దొంగ ఎంటర్ అయినప్పుడు అంటే ఒక జోన్లోకి ఒక రిస్ట్రిక్షన్ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు నైట్ టైము సీసీ కెమెరా రికార్డ్ చేయగలుగుతుంది అది కూడా క్లారిటీ ఉండదు మనము అటువంటి సందర్భాలలో ఈ పేయర్ సెన్సార్ను ఉపయోగించినట్లయితే రిస్ట్రిక్షన్ జోన్లోకి పర్సన్ ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకు సైరన్ కానీ అలారం కానీ వచ్చే విధంగా మనం దీనిని కనెక్ట్ చేయవచ్చును అలాగే ఎవరన్నా ఒక పర్సన్ నైట్ టైము రిస్ట్రిప్షన్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా లైట్లు ఆన్ అయిపోవడము ఇటువంటి ప్రాజెక్టులను మనం చేయవచ్చును ఈ విధంగా అనేక రకాలుగా మనం ఈ పిఏర్ సెన్సర్ను ఉపయోగించి ప్రాజెక్టులను చేయవచ్చును ఇప్పుడు మీకు ఈ పిఏర్ సెన్సర్ పిన్ డేటా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి నేను ఏ డైరెక్షన్లో దీనిని పట్టుకొని ఉన్నానో ఈ విధంగా హోల్డ్ చేసుకోండి అంటే ఈ విధంగా పట్టుకొని చూసినప్పుడు ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నటువంటి ఈ పిన్ను గ్రౌండ్ పిన్ అంటారు అలాగే మధ్యలో ఉన్న పిన్నును అవుట్పుట్ పిన్ అంటారు ఇటువైపు ఉన్న పిన్నును విసిసి పిన్ అంటారు చూడండి ఈ విధంగా ఈ డైరెక్షన్లో పట్టుకోండి నేను ఎలా పట్టుకోనో ఆ డైరెక్షన్ ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న పిన్నును గ్రౌండ్ పిన్ అంటారు అలాగే మధ్యలో ఉన్న పిన్నును అవుట్పుట్ పిన్ను అంటారు ఈ చివరగా ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్న పిన్నును విసిసి పిన్ అంటారు ఓకే అంటే గ్రౌండ్ పిన్కు మనం సప్లై వోల్టేజ్ నెగిటివ్ వైర్ను ఇస్తాము అలాగే అలాగే అవుట్పుట్కు ఈ గ్రౌండ్ పిన్ నుంచి ఒక బ్లాక్ వైరు ఈ యొక్క అవుట్పుట్ పిన్ నుంచి పాజిటివ్ వైర్ను తీసుకుంటాము నెక్స్ట్ పవర్ సప్లై నుంచి మనం ఈ యొక్క విసిసి పిన్కి పాజిటివ్ కనెక్ట్ చేస్తాము ఓకే విసిసి పిన్కి పవర్ సప్లై యొక్క పాజిటివ్ గ్రౌండ్ పిన్నికి పవర్ సప్లై యొక్క నెగిటివ్ని కనెక్ట్ చేస్తాము తర్వాత ఇది సెన్సిటివిటీ కంట్రోల్ ఇది బాగా చూడండి సెన్సిటివిటీ కంట్రోల్ సెన్సిటివిటీ కంట్రోల్ అంటే మనం ఒక జోన్ని ఏ జోన్ అంటే ఒక రిస్ట్రిక్షన్ జోను ఎంతవరకు రిస్ట్రిక్షన్ జోన్ అన్న దీని యొక్క పరిధిని ఇక్కడ మనం అడ్జస్ట్మెంటు చేసుకోవచ్చును అంటే ఏ ఏరియా ఒక పర్టికులర్ ఏరియా కడికి రాగానే ఇది సెన్స్ అయ్యే విధంగా అంటే ఇది యాక్టివేట్ అయ్యే విధంగా మనం దీనిని అడ్జస్ట్మెంట్ చేయవచ్చును అలాగే ఆఫ్ టైం కంట్రోల్ అంటే ఇది ఒక పర్సన్ ఎంటర్ అయిన తర్వాత ఎంతవరకు ట్రిగర్ అనేది హోల్డ్లో ఉండాలి అలాగే బయట వెళ్ళిన తర్వాత ఎప్పటికీ ఆగిపోవాలి ఇటువంటి ఆన్ ఆఫ్ టైం కంట్రోల్ను దీన్ని ఉపయోగిస్తారు ఇక్కడ చూడండి ఇది మోడ్ అంటారు హెచ్ మోడు అండ్ ఐ మోడ్ అంటారు ఓకే ఇక్కడ ఒక లింక్ ఉంది ఈ లింకు నేను ఇలా పట్టుకుని ఉన్నాను కదా ఇలా పట్టుకుని ఈ పొజిషన్లో చూసినప్పుడు ఈ యొక్క రెండు పిన్నులు డౌన్ సైడ్ ఉన్న రెండు పిన్నులను కనుక మనం షార్ట్ చేస్తే అది హెచ్ మోడ్ అవుతుంది ఓకే సో హెచ్ మోడ్లో ఏమవుతుంది అంటే ఓ పర్సన్ ఈ ఒక రేజియన్లోకి ఎంటర్ అయినప్పుడు ఇది రిపీటబుల్గా ట్రిగరింగ్ అవుతూ ఉంటుంది దీనిని మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఆ పర్సన్ వెళ్ళేంత వరకు అది యాక్టివ్ లో ఉంటుంది ఆన్ పొజిషన్లో ఉంటుంది దీనిని హెచ్ మోడ్ అంటారు మనం దానికోసము టైమ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఐ మోడ్ అనేది పర్సన్ ఆ పర్టికులర్ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు ఓ పర్టికులర్ టైం వరకు ఆన్లో ఉంటుంది తర్వాత ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు మీకు దీనికి ఎంత సప్లై వోల్టేజ్ ఇవ్వాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుందో మీకు ఇక్కడ వివరిస్తాను ఈ విసిసి కాడ మనం పవర్ సప్లై యొక్క పాజిటివ్ని కనెక్ట్ చేయాలి గ్రౌండ్ కాడ పవర్ సప్లై యొక్క నెగిటివ్ని కనెక్ట్ చేయాలి పవర్ సప్లై యొక్క పాజిటివ్ ఫైవ్ వోల్ట్స్ అనేది దీనికి అప్లై చేయాలి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ట్వెల్వ్ ఓల్ట్స్ వరకు ఇవ్వచ్చు ఫైవ్ వోల్ట్స్ అనేది బెటర్ ఓకే తర్వాత ఈ యొక్క అవుట్పుట్లో త్రీ పాయింట్ త్రీ వోల్టేజ్ అనేది వస్తుంది ఈ అవుట్పుట్లో త్రీ పాయింట్ త్రీ వోల్టేజ్ వస్తుంది మీకు ఒక డౌట్ రావచ్చు ఈ త్రీ పాయింట్ త్రీ వోల్టేజ్తో మనం ఏమేమి ఆపరేట్ చేయవచ్చు అనేసి అయితే ఇక్కడ ఈ త్రీ పాయింట్ త్రీ వోల్ట్స్ కడ మనం ఒక రిలేని కనెక్ట్ చేసుకోవచ్చును ఓకే ఈ రిలేని కనెక్ట్ చేసి ఈ రిలే పిన్స్కు మనం ఎలక్ట్రికల్ అప్లయన్స్ వైర్స్ని కనెక్ట్ చేసినట్లు అయితే మనం ఫ్యాన్ కానీ లైట్స్ కానీ అలాగే తదితర ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఆపరేట్ అయ్యే విధంగా మనం చేయవచ్చును అంటే ఆటోమేటిక్గా ఆపరేట్ అయ్యే విధంగా చేయవచ్చును ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఈ పిఐఆర్ సెన్సర్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి నేను ఈ పిఐఆర్ సెన్సర్ నుంచి వైర్స్ తీసుకున్నాను ఇక్కడ మనకు ఇన్పుట్ పిన్లో గ్రౌండ్ పాజిటివ్ ఇచ్చారు అలాగే అవుట్పుట్కి అవుట్పుట్ పిన్ ఇచ్చారు మనం అవుట్పుట్ తీసుకోవాలనుకున్నప్పుడు గ్రౌండ్ పిన్ దగ్గర ఒక వైరు అలాగే అవుట్పుట్ పిన్ దగ్గర ఒక వైరు అంటే గ్రౌండ్ పిన్ వద్ద అలాగే అవుట్పుట్ పిన్ వద్ద వైర్లను తీసుకోవాలి అలాగే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు విసిసి కడ సప్లై పాజిటివ్ గ్రౌండ్ కడ సప్లై నెగిటివ్ను ఇవ్వాలి ఇప్పుడు నేను ఈ గ్రౌండ్ పిన్ నుంచి బ్రెడ్ బోర్డ్కి ఒక వైర్ని కనెక్ట్ చేస్తున్నాను అలాగే ఈ యొక్క అవుట్పుట్ నుంచి బ్రెడ్ బోర్డ్ కడ ఒక వైర్ని కనెక్ట్ చేస్తున్నాను తర్వాత ఈ విసిసి పిన్ కూడా బ్రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేశాను ఇప్పుడు నేను ఈ యొక్క పవర్ సప్లై పాజిటివ్ వైర్ను ఈ పియర్ సెన్సర్ విసిసి పిన్కి కనెక్ట్ చేస్తున్నాను అలాగే పవర్ సప్లై యొక్క నెగిటివ్ వైర్ను పేయర్ సెన్సర్ గ్రౌండ్ వద్ద కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక ఎల్ఈడిని అవుట్పుట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను ఓకే ఎల్ఈడి యొక్క పాజిటివ్ టెర్మినల్ను పేయర్ సెన్సర్ అవుట్పుట్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను అలాగే ఎల్ఈడి నెగిటివ్ పిన్ను పేయర్ సెన్సర్ గ్రౌండ్ పిన్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం పవర్ సప్లై నుంచి ఈ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ని అప్లై చేయాలి దీనికి ఆపరేటింగ్ వోల్టేజ్ ఫైవ్ వోల్టేజ్ని అప్లై చేస్తున్నాను ఇప్పుడు చూడండి మనం ఫైవ్ వోల్ట్స్ అప్లై చేసాం ఇక్కడ ఒక ఏదైనా ఒకటి మూవింగ్ అంటే సపోజ్ ఇక్కడ నా హ్యాండ్ని మూవ్ చేస్తున్నాను చెయ్యి చెయ్యిని అలాగే కొంత టైం తర్వాత ఇది ఆగిపోతుంది ఇదొక మోడు ఇటు కాకుండా నా యొక్క హ్యాండు ఈ పరిధిలో ఉన్నంత టైము అంటే ఈ జోన్లో ఉన్నంత టైము ఇది ఆన్లైనే ఉండాలా తీసేసిన తర్వాత కొంత టైం తర్వాత ఇది ఆఫ్ అయిపోవాలా ఇటువంటి మోడ్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చును అంటే ఇక్కడ హెచ్ మోడ్ ఉంది ఐ మోడ్ ఉంది ఈ రెండు గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు చూడండి దీనిని రిపీటబుల్ మోడు అంటారు ఓకే సో ఇప్పుడు రిపీటబుల్ మోడ్లో ఈ యొక్క జంపర్ని కనెక్ట్ చేశాను ఇక్కడ లింక్ ఇచ్చాను ఇక్కడ చూడండి ఇప్పుడు నా హ్యాండ్ను ఈ యొక్క రేజియన్లోనే ఉంచాను ఇప్పుడు ఎల్ఈడి అనేది వెలుగుతూ ఉంది అంటే నేను ఎంత టైము ఈ ఈ రేజన్లో ఉంటానో అంత టైం వరకు ఆ గ్యాడ్జెట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఈ యొక్క హ్యాండ్ని రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత కూడా కొంత టైం గ్లో అవుతుంది ఆ టైంను మనం సెట్ చేసుకోవచ్చును తర్వాత ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా మనం పిఐఆర్ సెన్సర్ ప్రాజెక్టులను చేయవచ్చును ఈ యొక్క పేయర్ సెన్సర్ను ఉపయోగించి మనం నిత్య జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ వర్క్లను చేయవచ్చును మీరు కూడా మీకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఆటోమేటిక్గా ఆపరేట్ అవ్వాలంటే అంటే ఒక పర్సన్ వెళ్ళినప్పుడు ఆన్ అవ్వడము బయట వచ్చినప్పుడు ఆఫ్ అవడము ఇటువంటి ప్రాజెక్టులను చేయాలంటే మీరు చేయవచ్చును అలాగే ఈ పేయర్ సెన్సార్ను ఉపయోగించి ఐఓటి ప్రాజెక్టులను కూడా చేయవచ్చును ఈ పేయర్ సెన్సార్తో ఆడినో ప్రాజెక్టులు కానీ పై ఉపయోగించి కూడా ప్రాజెక్టులను చేయవచ్చును ముందు ముందు మీకు ముందు ముందు మీకు అనేక అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్టు వర్క్లలో ఈ పేయర్ సెన్సార్ను ఉపయోగించి అనేక ప్రాజెక్టు వర్క్లను చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం వలన మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కు వస్తాయి ఫ్రెండ్స్ మీకు కనుక మంచి క్వాలిటీ పిఐఆర్ సెన్సర్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ లింక్స్ ద్వారా మీరు ఈ పిఐఆర్ సెన్సర్ డివైస్ను పర్చేస్ చేయగలరు ఈ లింక్స్ ద్వారా పిఐఆర్ సెన్సార్ను పర్చేస్ చేయడం వలన మన యొక్క తెలుగు ట్రానిక్స్ ఛానల్ డెవలప్మెంట్ కొరకు మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ వెరీ మచ్